ఆలయమేనా కాదరము నిన్ను గాంచుటేనా జీవిత గమ్యం నీ అభయ హస్తం నీ కోరి వచ్చితి నన్ను గావరావ నన్ను బ్రోవ దేవ నన్ను గావరావ నన్ను బ్రోవ దేవ రావ దేవ నన్ను తరింప చేరితి ప్రభువా నిన్ను వరింప రావ దేవ నన్ను తరింప చేరితి ప్రభువా నిన్ను వరింప సన్నిధియే అమితానందము నీ పిన్నిధి అజరామరము నీ సన్నిధియే అమితానందము నీ పిన్నిధి అజరామరము నీ ఆదరణే మా కాదారము నీ ఆధారణే మా కాదారము తెరువుము దేవా నీ ఆలయ ద్వారం దర్శింపవచ్చిన నీ ప్రియజనులకు తెరువుము దేవా నీ ఆలయ ద్వారం దర్శింపవచ్చిన నీ ప్రియజనులకు రావా దేవా నన్ను తరింప చేరితి ప్రభువా నిన్ను వరింప నీ ఆలయమేనా కాదరము నిన్ను గాంచుటేనా జీవిత గమ్యం నీ ఆలయమేనా కాదరము క్రీస్తునాథుని యందు ప్రేలారా ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం మనం సమర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బడదల బాలస్వామిరెడ్డి ఫాతిమా దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యాలు పోతిరెడ్డి కిరణ్ రెడ్డి అంతోని మాధురి దంపతులకు సంతానాన్ని బోరెడ్డి సూర్యారెడ్డి మేరీ మధురిమల కుమార్తె ఏడాది పూర్తి చేసుకున్న మేరీ నివృత్తికి దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం జ్ఞానం భవిష్యత్తు దయచేయాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు కరుణ జపమాల జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్ సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. కడప మిత్రాసనం ప్రొద్దుటూరు విచారణ బొజ్జ అంతోని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను బొజ్జ రాజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కానూరు విచారణ ముండ్రు అబ్రహాం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ ఆచార్య తిరుమలరెడ్డి రాయపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను యేసునాథుని దివ్య హృదయం పేరిట వారి సతీమణి తిరుమలరెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఇక ఇతర పూజలు ఉద్దేశాలు కొచ్చెర్ల హృదయరాజు కె శివకుమారి కె విమల రాజేంద్ర తారిక హరిత విశాల్ తన్విలకు మరియా మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ పొలమూరి మనోహర్కు మంచి ఉద్యోగం అనూషకి త్వరగా వివాహం కావాలని పలకలూరి వెంకట సుబ్బమ్మ సమర్పిస్తున్నారు. దుప్పటి దానియేల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు విజయవాడ మేత్రాసనం సుకేశిని ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కమటం విజయకుమార్ మరియు కుటుంబ సభ్యులు
గుంటూరు మేత్రాసనం స్తంభాల గారు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ముక్కాల శివారెడ్డి విన్యాసంబ దంపతులకు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న వీరి మనవుడు అల్లం బాల స్టీఫెన్ రెడ్డిని దేవుడు దీవించమని అల్లమి నారెడ్డి మేరీ సుజాత సుజాత మరియు కుటుంబ సభ్యులు హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న కోలండి సంతోష్ కుమార్కు కుటుంబ సభ్యులు సునీల్ కుమార్ శ్రవణ్ కుమార్ మేరీ రూతు బెనడిక్ట్ సుకాంత్ కుమార్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని కుటుంబ సభ్యులు గొల్లపూడి చెన్నై కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు దేవుడు చేసిన మీలో కృతజ్ఞతగా తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు విశాఖపట్నం అగ్రపీఠం కీర్తిశేషులు కొరచ రోజమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కలగాలని చిటికల ఆనందరావు మాణిక్యం మరియు కుటుంబ సభ్యులు హైదరాబాద్ అగ్రపీఠం నిన్న పుట్టినరోజు జరుపుకున్న మాస్టర్ వియాస్ ఎలీజాకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మంచి భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు ప్రింగపురం విచారణ మాదాను కొండమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు శాంతి సమాధానాలు పిల్లలకు మంచి భవిష్యత్తు బాలశౌరి ఆత్మకు నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సురారం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు మరియా మోనాకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు ఎంబీబీఎస్ పూర్తయినందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు నల్గొండ మేత్రాసనం మాదానుడు ఉదయ మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు శాంతి సమాధానాలు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు కాకినాడ విచారణ తాతపూడి మృదుభాషిణి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆమె ఆత్మకు నెత్తి విశ్రాంతి దొమ్మలపాటి రాని ఆత్మకు శాంతి చేకూరాలని దొమ్మలపాటి చిన్నయ్య సమర్పిస్తున్నారు ప్రథమ పుట్టిన జరుపుకున్న మాన్విక్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు మంచి భవిష్యత్తు దయచేయమని అక్కేని ప్రసాద్ హరిణి కుటుంబ సభ్యులు శ్రీకి కృష్ణమూర్తి రమాదేవి జస్నీలకు దీవెనలు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు నూతన గృహాన్ని దయచేయమని తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి ఏరో ఫ్రాన్సిస్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యాలు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి రాజేంద్ర శౌరి పునీత్ శృతి లలిత పూజ శ్రీజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు వీరి ఉద్దేశాలతో పాటు అనేక మంది దివ్యవాణి టీవీ దాతలను దేవుడు అపారంగా దీవించాలని ప్రార్థిస్తారు पिता पुत्र पवित्रात्मना ममो आमीन मन प्रभुवैन येसु क्रिस्तु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्म सहवासमु मी अंदरितो उंडुनु गाका మీ ఆత్మతోనూ ఉండునుగాక ఈరోజు తప్పు చేశారని ఎవరు ఒప్పుకుంటున్నారు నేను తప్పు చేయలేదు అన్న భావనలోనే ఉన్నాం కానీ ఈ దివ్య బలి పూజకు ముందుగా మనందరం కూడా ఈరోజు వినబోతున్నాం ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేను అయోగ్యుడను ఒక్క మాట పలుకు నా సేవకుడు స్వస్థత పొందుతాడు నేను అయోగ్యుడను ఈ దివ్య బలి పూజ దేవదూతలు పరలోకమంతా కూడా ఇక్కడికి వచ్చి దేవునికి కృతజ్ఞతగా దివ్య బలి పూజ ప్రభువు సమర్పిస్తూ ఉండగా మనం అయోగ్యులమే ఈ భావనతో రావాలి దేవాలయానికి దేవుని సన్నిధికి అప్పుడే ఈ పాప పరిహార బలి మన పాపాలను పరిహరిస్తుంది అందుకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నీవు తప్పు చేశావు నేను తప్పు చేశాను నాకు పాప పరిహారం కావాలి ప్రభుని శక్తి కావాలి వాక్కులో ఆయన మాటలో ఎంతో శక్తి ఉన్నది అది విడుదల కావాలంటే మనం అయోగ్యులము మనకు అవసరము ప్రభువు అన్నది మనం మర్చిపోకూడదు ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రభువా మమ్మల్ని క్షమించు మా తప్పిదాలను క్షమించమని అడుగుతూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతన సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపాలను కొనుచున్నాను
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్యకెన్నికైనా పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సోదరి సోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమేన్ ప్రభువాదయచూపుము ప్రార్థించుదము మా ప్రభువైన ఓ సర్వేశ్వర నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణముల నిడు వస్త్రములు మాకు ధరింపజేయుము అతని ప్రేమతో మమ్ము తేజరెల్ల చేయుము ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రుల మగుదముగాక నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ మొదటి పట్టణము దేవునకు అసంభవమైనది ఏదైనా ఉన్నదా? రాబోవి ఏడు కూడా సరిగా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి నీ యొద్దకు వత్తును. సారాకు కొడుకు పుట్టును. ఆదికాండము 18:1 నుండి 15 వరకు. మమ్రే వద్ద ఉన్న సింధూర వన వృక్షవనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయినప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చేదను, కాలు చేతులు కడుగుకొనుము, చెట్ల కింద అలసట తీర్చుకొనుడు, ఆహారము తెచ్చేదను, ఇంత తిని ప్రాణములు కుదురపడినట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములో ఈ మీ సేవకుని వద్దకు రానే వచ్చిదరు కదా అనెను. అందులకు వారు, నీవు చెప్పినట్లే చేయుము అనిరి. అబ్రహాము గబగబా గుడారంలోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మాణికల పిండిని తీసుకుని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను. తరువాత అబ్రహాము అలమందకు పరిగెత్తి ఒక మంచి లేగను చూసి తెచ్చి పనివారికి ఇచ్చాను. వాడు దానిని వండి భోజనము సిద్ధము చేశాను. అబ్రహాము పాలు పెరుగు దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తాను అక్కడనే చెట్టు క్రింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె అక్కడనే గుడారంలో ఉన్నది అని అతడు చెప్పెను. అంతట వారిలో ఒకరు, నేను రాబోయే 7 కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారంలో తలుపు చాటున నిల్చునియున్న సారా ఈ మాటలు వినెను. అబ్రహాము సారా ఇద్దరూ ముదివొగ్గులైరి. సారా పిల్లలను కను వయస్సు దాటినది. కావున సారా
తనలో తాను నవ్వుకొని నాకు ప్రాయము చెల్లినది నా భర్తయు ఎండి ఉరుగయ్యను నేను ఇప్పుడు మగని పొందును అనుభవించి బిడ్డలను కనుటయా అనుకొనెను అందుకు దేవుడు అబ్రహాముతో ముసలిదానైన నాకు బిడ్డలు పుట్టుదురా అని సారా నవ్వనేలా దేవునకు అసంభవమైనది ఏదైనా ఉన్నదా రాబోయే ఏడు కూడా సరిగా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి నీ యొద్దకు వత్తును సారాకు కొడుకు పుట్టును అనెను ఆ మాటలకు భయపడి సారా నేను నవ్వలేదని బొంకెను అవును నీవు నవ్వితివి అని అతడు అనెను ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రత్యుత్తర గీతము అందరు ప్రభు తన కరుణను స్మరించుకొనెను నా హృదయము ప్రభును స్తుతించుచున్నది నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అందరు ప్రభు తన కరుణను స్మరించుకొనెను ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది అందరు ప్రభు తన కరుణను స్మరించుకొనెను మాట పలికిన చాలునయ్యా నా జీవితమే నేడు మారునయ్యా దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా నా జీవితమే నేడు శతాధిపతితో ఒక మాట పలికితివి తన దాసునికి నీవు స్వస్థతనిచ్చితివి జక్కయ్యతో నీవు ఒక మాట పలికితివి తన ఇంటికి ఆనాడు రక్షణనిచ్చితివి మాటలతో మహిమలు చేసిన దేవా నా జీవిత శైలిని మార్చుము దేవా మాటలతో మహిమలు చేసిన దేవా నా జీవిత శైలిని మార్చుము దేవా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక మత్తయి సువార్త అధ్యాయం 8 వచనాలు 5 నుంచి 17 వరకు
యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచుము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరుతున్నాను యేసు ఆ శతాధిపతితో పలికాను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికిన చాలును నా సేవకుడు స్వస్థత పొందును, నేను అధికారము గలవాడను, నా అధీనమందున్న ఏ సైనికుడునైనా నేను రమ్ము అనిన వచ్చును, పొమ్ము అనిన పోవును, నా సేవకుడు నేను చేయుమనిన దానిని చేయును అని సవినయముగా పలికాను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న వారితో, ఇజ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసాన్ని చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందరు, కానీ రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోనికి త్రోయబడదురు, అచ్చట వారు విలపించచ్చు పండ్లు కొరుక్కుందరు అని పలికాను. అంతట యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికాను. ఆ క్షణమును నీ శతాధిపతి సేవకుడు స్వస్థత పొందాను. ఆ తరువాత యేసు పేతురింటికి వెళ్ళి అచ్చట జ్వరపీడిత మంచము పట్టి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేతిని తాకినంతనే జ్వరము వీడిపోయాను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేశాను. ఆ సాయం సమయమైన పిశాచ పీడితులకు పరువురిని యేసు వద్దకు తీసుకుని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచాన్ని పారద్రోలి రోగులను అందరినీ స్వస్థపరచను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనిను, మన రోగములను తానే భరించెను అని యెషయ ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. దేవునికి అసంభవమైనది ఏదైనా ఉన్నదా అని మొదటి పట్టణంలో మనం విన్నాం. ఈరోజు అంశము, విశ్వాసులు రాజ్యమునకు వారసులు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసులు రాజ్యమునకు వారసులు. లౌకిక జీవితంలో కూడా నమ్మకం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఏదైనా ఆశ్చర్యకరమా అని మనం అడగొచ్చు, కానీ మన జీవితంలో కూడా, లౌకిక జీవితంలో కూడా నమ్మకం అనేది ఉండాలి. 1842 అమెరికాలో చట్టసభ సభ్యులు, కాంగ్రెస్ చట్టసభ సభ్యులు సామ్యూయల్ మోర్సేని చూసి నవ్వారు. ఎందుకో తెలుసా? ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని? ఒక వైర్ ద్వారా, ఒక తీగ ద్వారా సందేశాన్ని పంపవచ్చు అని చెప్పినప్పుడు నవ్వారు. ఆ తర్వాత ఈరోజు మనకు తెలుసు, ఇప్పుడు మన టీవీ ఛానల్ అంతా కూడా సందేశాలన్నీ దేని ద్వారా వెళ్తున్నాయి? వైర్ ద్వారానే వెళ్తున్నాయి. ప్రైజ్లో 1878 బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు థామస్ ఎడిసన్ను చూసి గేలి చేశారు. ఎందుకో తెలుసా? గ్లాస్ బల్బులో ఒక లైట్ వెలిగించవచ్చు అని ఆయన నమ్మాడు. హల్లెలూయా. 1908 జేపీ మోర్గన్ కంపెనీ బిల్లీ డురంట్ని ఒక విధంగా చిన్న చూపు చూస్తుంది. ఎందుకో తెలుసా? అతను ఒకటే మాట చెప్పాడు, 500,000 వాహనాలు రోడ్డు మీద తిరుగుతాయి. మనం చూసాం ఆ మధ్య టాటా ఏదో చిన్న కారు వచ్చింది. ఏంటది? నానో కారు. అది రాకముందే ఈరోజు ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయి రోడ్డు మీద మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవునికి ఏదైనా ఆశ్చర్యకరమా? కాదు. కానీ మనం మాత్రం నమ్మలేము. అబ్రహాము 99 వయసప్పుడు దేవుడు చెప్పాడు అబ్రహాముతో స్వయంగా, నీకు నేను వారసుని ఇస్తానంటే, అబ్రహాము ఏమన్నాడు తెలుసా? వివరణ, హాగారు కుమారుడు ఎవరు? ఇష్మాయేలుని దీవించు, అది చాలు నాకు అన్నాడు. అంటే మనము
దేవుడు చేస్తాడని నమ్మలేకపోతున్నాం. కానీ దేవుడు అన్నాడు అది కాదు, నేను ఇచ్చేది నీ వారసుడే, సారా ద్వారా నేను నీకు వారసుడు ఇవ్వబోతున్నాను. ఇందాక మనం విన్నాం సారా ఏ విధంగా నవ్వింది, ఎందుకంటే ఈ వయసులో నాకు బిడ్డ పుట్టడమా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవదూత వచ్చినప్పుడు మరియ తల్లికి చెప్పింది దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. క్రీస్తులో ఇది 1 కొరింథీయులు 27వ వచనంలో పౌలు అంటాడు, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావించబడే వారిని దేవుడు ఎన్నుకున్నాడు, శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడే వారిని ఆయన ఎన్నిక చేసెను. ప్రైజ్ ద లార్డ్. నీకు శక్తి ఉందా లేదా అని కాదు, నీకు శక్తి లేకపోతే మరీ మంచిది, దేవుడు నిన్ను శక్తివంతుడిగా చేస్తాడు. నీకు తెలివి లేకపోతే పర్వాలేదు, దేవుడు నిన్ను జ్ఞానంతో నింపుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మనము గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము అంశము విశ్వాసులు రాజ్యమునకు వారసులు, కానీ విశ్వాసులు విశ్వాసులుగా లేరు. ఒకసారి ఒక సంఘటన జరిగింది, అదేంటంటే ఒకసారి అంట ఇళ్ళ మధ్య ఒక మద్యం దుకాణం తెరిచారు. ఆ ఊళ్ళో చర్చి వాళ్ళంతా కలిసి జాగరణ ప్రార్థన చేసి, ఏమని ప్రార్థన చేశారు తెలుసా, ఏం కోరారు దేవుడిని, ఆ మద్యం దుకాణాన్ని దేవుడు అగ్నితోటి దహించి వేయమని ప్రార్థన చేశారు. అది కూడా మళ్ళీ రాత్రి ప్రార్థన. కొద్ది నిమిషాలు అట్లా జరిగిందో లేదో మెరుపు వచ్చి దాన్ని కాల్ చేసింది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆ యజమాని, ఆ దుకాణం యజమాని కేసు వేసాడు. వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి ఇద్దరి మధ్య. చర్చి వారు ఏమని చెప్పారంటే మాకు సంబంధం లేదన్నారు. ఎందుకని మీకు తెలుసు ఎందుకో. అయితే జడ్జి ఇద్దరి మధ్య వాదన వాపద ఉన్న తర్వాత జడ్జి ప్రకటించాడు ఈ విధంగా, తప్పు ఎవరిదైనా, దుకాణం యజమాని ప్రార్థన నమ్ముతున్నాడు, చర్చి వారు ప్రార్థన నమ్మడం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మన విశ్వాసం. విశ్వాసులు రాజ్యమునకు వారసులు, విశ్వాసులే. అందుకే ప్రభు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బయట వాళ్ళు లోపలికి వస్తారు, లోపల వాళ్ళు బయటికి వెళ్తారు, సుమా జాగ్రత్త. అన్యులు విశ్వాసులు అవుతారు. విశ్వాసులు ఈ మధ్య చాలామంది మారుతున్నారు, దేవుని మాటలు మారుస్తూ ఉన్నాయి, దేవుని మాటలు మారుస్తున్నాయి. ఇక్కడ మన మాట గురించి వింటే ఈ వాక్యం అంతా కూడా, ఇందాక మనం చదువుకున్న వాక్యం అంతా కూడా వాక్కు గురించే. ఒక్క మాటతో అందరిని స్వస్థపరిచాడంటే యేసు ప్రభు. ఇక్కడ మనం గమనించినట్లయితే పిల్లారా, ఈరోజు శతాధిపతి ఒక విశ్వాసిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అసలు శతాధిపతి ఎవరు, రోమను సైన్యంలో దళాలు ఉండేవి. ఒక దళం అంటే 6,000 మంది సైనికులు, 100 మంది సైనికులకి ఒక శతాధిపతి ఉండేవాడు. కాబట్టి 60 మంది శతాధిపతులు ఉండేవాడు. కాబట్టి ఇక్కడ ఈయన రోమన్ సైన్యంలో ఒక శతాధిపతి, అంటే 100 మంది సైనికుల్ని మేనేజ్ చేసేవాడు. ఇతను కఫర్నామ్లో ఉన్నాడు. ఇక్కడ ఆయనకు తెలుసు, సైనికులు ప్రజలు కూడా తన మాట వినేవాళ్ళు. అంతేకాదు ఆయన మంచివాడు కాబట్టి ఇంకా ఎక్కువగా. రోమా ప్రపంచంలో సైనికులు ఒక పని వస్తువుతో సమానం, కానీ ఇతడు వాళ్ళని ఎంతో బాగా చూసుకునేవాడు. అంతేకాదు యూదులకు ఒక ప్రార్థనా మందిరాన్ని కూడా కట్టాడు. ఈ శతాధిపతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకొక శతాధిపతి కనపడతాడు మనకు శిలువ దగ్గర. ఎవరు అతను శతాధిపతి? ఏమంటాడంటే యేసు ప్రభుని చూసి, ఈయన నిస్సందేహంగా దేవుని కుమారుడే అని ప్రకటిస్తాడు. ఇక్కడ లూకా సువార్త 7:4-5 మనం చదువుకున్నట్లయితే యూదులకు ఒక ప్రార్థనా మందిరాన్ని కట్టాడు ఈయన. కాబట్టి ఇక్కడ బానిసలైన వాళ్ళని కుమారుడిగా భావించే సైన్యాధిపతి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఈరోజు అధికారం ఉందని చెప్పేసి
కారుణ్యం లేకుండా అధికారాన్ని చలాయించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు కరోనా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉన్నాయి ప్రభుత్వాలు, అవసరం ఉన్న వాళ్ళకి ఆదుకుంటున్నారా, ప్రజలు బాధల్లో ఉన్నారు ఆదుకుంటున్నారా. ఇక్కడ అధికారములో దుర్వినియోగం చేయకుండా అతడు ఆదుకుంటున్నాడు. రెండవ విషయం ఏంటంటే అతని గురించి అధికారంలో కూడా తాను అసహాయుడినే అని చెప్పి గుర్తించాడు. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు మన బలం మనకు ఆటంకం అయిందంట, మన బలం మనకి ఆటంకం. కానీ ఇక్కడ తన బలం తనకు ఆటంకం కాలేదు, అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి కళ్ళు మూసుకుపోలేదు. చాలామంది కళ్ళు మూసుకుపోతుంటాయి. కాబట్టి ఇక్కడ అధికారాన్ని సద్వినియోగం చేసే ఒక వ్యక్తిగా మనందరికి కనపడుతున్నాడు, ఆదర్శంగా కనపడుతున్నాడు. ఈరోజు అధికారం ఉన్న మనందరం కూడా, ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మీ పిల్లల మీద అధికారం ఉంది, మీ భర్త మీద, మీ భార్య మీద, లేదు నీ పొలంలో, ఎక్కడైనా కానీ ఈ శతాధిపతిలాగా మనం జీవించాలి. రెండవది శతాధిపతి విశ్వాసం. సైనికుల భాషలో ఇతడు చూపించాడు. మనకు తెలుసు, ఎస్ సార్, నో సార్ అంతే. అంటే అన్నీ కూడా పనుల్లో చూపిస్తారు సైనికులు, అంతేగాని ఎక్కువగా మాట్లాడకూడదు, డిస్మిస్డ్. విధేయత, ఇతనికి విధేయత తెలుసు, ఎందుకంటే పై అధికారుల నుంచి విధేయత తీసుకుంటాడు, విధేయత చూపిస్తాడు వాళ్ళకి. ఆదేశించడం కూడా తెలుసు, రెండు తెలిసిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇతను తెలుసుకున్న వ్యక్తి ఏంటంటే యేసుకి శక్తి ఉంది, యేసు మాటలకు శక్తి ఉంది అని నమ్మాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు మాటలకు శక్తి ఉందని నమ్మాడు. యేసు రెండుసార్లు ఆశ్చర్యపడ్డాడట. ఒకసారి ఇప్పుడు మార్కు సువార్తలో, అంటే మత్తయి సువార్త ఇప్పుడు మనకు మనం చూసాం కదా, ఇతని విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. తర్వాత మార్కు సువార్త 6:6 నజరేతు ప్రజల అవిశ్వాసాన్ని చూసి కూడా ఆశ్చర్యపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు అని గుర్తించాడు యేసు ప్రభుని. విశ్వాసము శక్తి కలదు, అందుకే ప్రభు అంటాడు విశ్వాసానికి శక్తి ఉంది. లూకా సువార్త 17:6 నీకు గనక ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ చెట్టుని పడమంటే సముద్రంలో పడుతుంది. ఈయన విశ్వాసం గురించి మాట్లాడుతూ, ఎందుకంటే ఈయన చూడలేదు ముందుగా, ఆలకించాడు. ఈయన ఆలకించాడు అందరి గురించి, అందరి దగ్గర నుంచి వచ్చేసాడు శతాధిపతి అడగడానికి, అది కూడా తన సేవకుడు గురించి. పునీత క్రిసోస్తం అంటాడు, వినుట ద్వారా నమ్మాడు ఇతను. అందుకనే వాక్యం చెప్తుంది వినుట వలన విశ్వాసము కలుగును. కానీ మనం వింటున్నాం, ప్రతి వారం వింటున్నాం, ప్రతిరోజు వింటున్నాం, విశ్వాసం కలుగుతుందా? అంటే దేవుని శక్తి, దేవుని మాటల్లో శక్తి ఉందని నమ్ముతున్నామా? ప్రియ సహోదరి సహోదరులారా, ఇతడు ఒక ధర్మశాస్త్ర బోధకుడు కాదు, ధర్మశాస్త్రం తెలిసినవాడు కాదు, ప్రవక్తల ప్రభావం తెలిసినవాడు అంతకంటే కాదు, కానీ వినుట వలన నమ్మాడు. క్రీస్తును చూడలేదు, అందుకే ప్రభు అంటారు చూడక విశ్వసించేవారు ధన్యులు. మరి ఈరోజు చాలామంది పునీతులు విన్నారు, యేసు ప్రభుని అనుసరించారు. ప్రైజ్ ద లార్డ్. మాట విన్నారు, అనుసరించారు. మదర్ తెరేసా కూడా, నాకు కమ్ బీ మై లైట్, నా వెలుగుగా ఉండు, రా వెలుగు చూపించు అని చెప్పినప్పుడు ఆమె మాట విన్నది అట్లాగే అయింది. ఈరోజు మరి మన సంగతి ఏంటి? ప్రియ సహోదరి సహోదరులారా, పునీత జెరోమ్ గారు ఏమంటున్నారంటే, యేసు ఈ శతాధిపతిలో ఏం చూశాడు రో తెలుసా? వినయము, ఆలోచన చూసి స్వస్థపరిచాడట. వినయము, అరే నాకు యోగ్యత లేదు,
చాలామంది ఏదన్నా పవర్ ఉంటే చాలు ఇది అదే వచ్చేసి చెప్తూ ఉంటారు, కానీ నేను అట్లా చెప్పలేదు. ఈయన ఆలోచన చూడండి, పునీత అగస్తిన్ గారు అంటాడు, ఇతడు యోగ్యుడు కాదు అని యోగ్యతను సాధించాడట. అంటే యేసుని ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయంలో పెట్టుకున్నాడు. మరి మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం? ఈ యేసు తిరుహృదయ భక్తి స్మరించుకుంటున్న మనం యేసుని ఎక్కడ పెట్టుకుంటున్నాం? మన హృదయంలో ఉంటే ఇవన్నీ జరుగుతాయండి. వినడం వలన నమ్మడం, విశ్వాసం కలగడం. ప్రియ సహోదరి సహోదరులారా, దూతలు యేసుని సేవలు చేస్తున్నారు అని తెలుసుకోగలిగాడు. ఈయన మాట సృష్టిని కలుగు చేసింది. ఇవన్నీ ఆయన నమ్మాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని శక్తి ప్రకృతిపై కూడా ఉంది అని నమ్మాడు. అందుకే పక్షవాత రోగం గురించి ఈయన వచ్చి యేసుప్రభుని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఏమంటున్నాడు? నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక. ఆ క్షణం మన శతాధిపతి సేవకుడు స్వస్థత పొందాను. మనం పూజలు అంటాం, నేను యోగ్యుడను కాను, నేను స్వీకరించడానికి మీరు ఒక్క మాట పలికిన నాకు స్వస్థత పొందు, నేను స్వస్థత పొందుతాను అని చెప్పేసి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ఇదిగో ఈ శతాధిపతి విశ్వాసాన్ని చూద్దాం. ఎందుకంటే విశ్వాసులు మాత్రమే రాజ్యాన్ని పొందుతారు. విశ్వాసం ఏంటి? ఆయన మంచితనం, ఆయన వినయం. శతాధిపతిలో మంచితనం ఉందండి, స్వార్థం ఆలోచించలా. వినయము, కారుణ్యము. మరి నీలో ఉందా? మంచితనం ఉందా? కారుణ్యం ఉందా? వినయం ఉందా? దేవుడు ఆలకిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలు జీవింప, స్వీకరించుము దీవించుము, స్వీకరించుము దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకార మగునటల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర సీసప ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర దయామయుడవైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి
ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకు వసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృపచూపము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును యచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలాగైనా అతడు సిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానాన్ని చేసిన ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించను. ఇవియే స్త్రీ సభ దివ్య సంస్కారాల జీవనిధులు. ఈ కారణమున తెరచి ఉన్న రక్షకుని హృదయానికి అందరూ ఆకర్షించబడి ఈ రక్షణపు ఓటల నుండి సంతోషముతో జీవజలాలను చేరుకుందురుగాక. కావున మేము సకల పునీతులతో దూతులతో ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న హోసన్న, మహోన్నతమున హోసన్న హోసన్న. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్, ఏలిన వారి నామమున వచ్చేది వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న హోసన్న, మహోన్నతమున హోసన్న హోసన్న. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలాగైనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తానికి జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము.
అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమోనందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకి చూచు. మీరందరూ దేనిని తీసుకొని భుజించము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యి, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చే వరకు వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకునుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యానికి వారసులను చేయి. ఎలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము.
ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపు. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదశలు చెదిరి ఉన్న మీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ ప్రేమయందు లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకును. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందము పొందుదముగా. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్. అందరం లేచి నిలబడి మీరెక్కడు మీ ఇండ్లలో లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి ఇదిగో ప్రార్థన చేయండి. శతాధిపతి తన పరిస్థితి మరచిపోయాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అసహాయాన్ని గుర్తించాడు. తన చుట్టూ ఉన్న వారికి ఏదైనా జరిగితే తనకు జరిగినట్లుగా భావించాడు. ప్రత్యేకించి ఈ సమయంలో విశ్వాసముతో ప్రార్థన చేయండి. విశ్వాసులకు రాజ్యం వస్తుంది. విశ్వాసుల రాజ్యమునకు వారసులు. మరి నీలో విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే నీ వాగ్దానాలు, దేవుని వాగ్దానాలకు నువ్వు పాత్రులవుతావు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని మాటను నమ్ము. దేవుడు చేయగలుగుతాడని నమ్ము. దేవుని మాటలో శక్తి ఉందని నమ్ము. దేవునిలో శక్తి ఉందని నమ్ము. దివ్య సత్ప్రసాద ప్రభు ఇప్పుడు ఆత్మీయంగా స్వీకరించబోతున్నారు ఎంతోమంది. అట్లాగే దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాలు పంచుకోబోతున్నారు. ఈ సమయంలో మరి గొప్ప గొప్ప సమయం. యేసు ప్రభు దగ్గర ఉంటే సృష్టిని గుర్తుంచుకోవాలి. సృష్టిని ఒక్క మాటతో అగునుగాక అని చెప్పగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడని గుర్తించాడు. అందుకే రెండు చేతులపైకి ఎత్తి ప్రార్థన చేయి. మరి జ్వరంతో మంచం పట్టిన సిమోన్ అత్తని కూడా నయం చేశాడు. అట్లాగనే ఎంతోమంది అక్కడికి వస్తే ఒక మాటతో వాళ్ళందరిని నయం చేశాడని చెప్పి వాక్యం పలికింది. ఈ సమయంలో నిన్ను కూడా నయం చేయమని, నీకు కూడా స్వస్థతనివ్వమని, నీకు కూడా శక్తిని ఇవ్వమని, నీకు కూడా బలాన్ని ఇవ్వమని, నీకు కూడా విశ్వాసాన్ని ఇవ్వమని, నీకు కూడా మంచి రోజులు ఇవ్వమని, నీకు కూడా ఉద్యోగాన్ని ఇవ్వమని, నీ కుటుంబాన్ని దీవించమని రెండు చేతులపైకి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. నిమ్మనించినట్లు మా పిల్లలు మీరు మన్నింపు. మమ్మ శోధన ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపు. ప్రభువాన్ని మమ్మ రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహములను, పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుతుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసాన్ని వీక్షించాం.
మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించండి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఉనా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగులించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధుర ఆహారం, ప్రేమించే ప్రభు హృదయం స్నేహ సౌజన్యం, సేవించే ప్రియజనుల నిత్య సౌభాగ్యం. ప్రేమించే ప్రభు హృదయం స్నేహ సౌజన్యం, సేవించే ప్రియజనుల నిత్య సౌభాగ్యం. సత్యం మార్గం దివ్య సంతోషం, జీవం స్వర్గం పంచు అనుబంధం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము భక్తితో నీ కృప కొరకు వేడుకొనుచున్నాము. ఈ లోకములో క్రీస్తుకు అనుగుణంగా జీవించి మానవుల యందల ఎడ ప్రేమను చూపుచు పరలోకములో అతని మహిమకు సహవారసుల మగు భాగ్యమును మాకు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా, వందనము. ధన్యకన్య మరియ భర్త నీతిమంతుడా, భర్త అయిన నీతిమంతుడా, అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా, స్తోత్రము. మరిన భార్యగా యేసుని కుమారుడిగా స్వీకరించిన సాధు స్త్రీలుడా, స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా, నమస్కారం. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా, నీకు జోహార్లు. అనేక ఆపదల నుండి బాలయేసుని కాపాడిన ఆత్మీయ తండ్రి, నీకు వినయాంజనులు. నీకు అంకితమైన ప్రత్యేక వత్సరములో ప్రపంచ కతోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వల్ల నడుచు భాగ్యాన్ని ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి.
నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితాన్ని జీవించి ధన్య మరణాన్ని పొంద అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకు ఇవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియు మాతతో పరలోకములను నిన్ను దర్శించు భాగ్యాన్ని ప్రసాదించండి. ఆమీన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ అయిన వెంటనే పవిత్ర దివ్య సత్ప్రసాద ఆరాధన, యేసు తిరుహృదయ ప్రార్థనలు ఉంటాయి. మరి గత అనేక రోజులుగా యేసు తిరుహృదయ భక్తులు పాల్గొంటున్నారు. ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది కాబట్టి యేసు తిరుహృదయానికి మీ కుటుంబాన్ని అంకితం చేసుకోండి. అక్కడ యేసుని పోలిన ప్రేమలో మనం జీవిస్తాం. యేసు తిరుహృదయంలో భద్రపరచబడిన వాళ్ళు దేవుని ప్రేమకు పాత్రలవుతారు. మరి రాబోయే రోజులు కొద్ది రోజుల్లో ఉంది, దానిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ, మరి నెల మొదటి శుక్రవారం జూలై, ఈ జూన్ నెల అయిపోతుంది, జూలైలో మొదటి శుక్రవారం రోజున సాయంత్రం 6 నుంచి 8 గంటలకు పవిత్ర పూజ, ఘంటారాధన, జ్ఞాన వడక మొదలవుతుంది. ఆ తర్వాత శనివారం ఉదయం 7:30 నుంచి 8:30 వాక్య పరిచర్య, అట్లాగానే ఆదివారం కూడా 7:30 నుంచి 8:30 వాక్య పరిచర్య, సాయంత్రం శనివారం ఆదివారం 6 నుంచి 8 దివ్యబలి పూజ, ప్రత్యేక దివ్యబలి పూజ, అట్లాగానే పవిత్ర ఘంటారాధన. ఇది ప్రతి నెల కూడా దివ్యవాణి మీకోసం నిర్వహిస్తుంది. ఈసారి ఫాదర్ క్రీస్తురాజు గారిచే అంశము జీవిత పరమార్థం, మానవ జీవిత పరమార్థం, దైవ జ్ఞానము, ప్రేమ, సేవ, ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రార్థన చేయండి, అందరూ కూడా పాల్గొనండి. మీకు అందుబాటులో ఉండాలని సాయంత్రము ఉదయము పెట్టాము కాబట్టి పాల్గొనండి. తప్పనిసరిగా దీంట్లో పాల్గొని ఆత్మీయంగా, ఎందుకంటే దివ్యవాణి ఉన్నదే ఆత్మీయ ఎదుగుదల కోసం, మనందరిని కూడా ఆత్మీయంగా నడిపించడానికి. కేవలం ఆదివారం ఆరాధన ఒక్కటే సరిపోదు కాబట్టి దివ్యవాణి ప్రతినిత్యము కూడా 24 గంటలు కూడా వాక్య పరిచర్య, ఆత్మీయ కార్యాలు, ఇంకా అనేక కార్యక్రమాలు, దేవునిలో ఎదుగుదల. సో గమనించండి అందరూ కూడా. అట్లాగానే మరి కార్పస్ ఫండ్ 511 మంది ఇప్పటికీ కార్పస్ ఫండ్, ఇంకా కొంతమంది పార్షల్ పేమెంట్స్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి వారు కూడా త్వరలో ముగించినట్లయితే మన టార్గెట్ ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసేసరికి 500 మంది అయిపోయారు. వాళ్ళు కూడా పూర్తిగా డబ్బులు ఇచ్చేస్తారు. ఆ విధంగా ఇటు నిత్య బలి పూజ స్థిర నిధి ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతారంటే మీ నిత్య బలి పూజ ఎప్పుడు మీకోసం జరుగుతుంది, అట్లాగానే దివ్యవాణి కూడా సహాయపడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా 2 చేపలు 5 రొట్టెల కార్యక్రమంలో కూడా ఎక్కువ మంది పాల్గొనడానికి ప్రయత్నించండి. చాలామంది డొనేషన్లు ఇస్తున్నారు, అదే సంవత్సరానికి ఇస్తాము ఇంత అని చెప్పండి, లేదా నెల నెల ఎంత ఇస్తాము, ఏది వీళ్ళైతే అది. ఆ విధంగా చెప్పడం వల్ల ఏంటంటే ప్లడ్జెస్ అన్నమాట, ప్రతి సంవత్సరం నేను ఇంత ఇస్తున్నాను. ఆ విధంగా దివ్యవాణి ఇంకా వేరే ఆలోచన లేకుండా మన పని మేము మింజేసుకోవటానికి అవకాశం ఉంటుంది. గమనించండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమీన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
సకరమాతా మరియమ్మ మా కై వేడగరావమ్మ శుభకరమాతా మరియమ్మ మా కై వేడగరావమ్మ ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలపంచి ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలపంచి భక్తితో మేము జపించ భక్తితో మేము జపించ జపమాలను మాకు వసగితివి జపమాలను మాకు వసగితివి అమ్మా వందనం మరియమ్మ వందనం వందనం మరియమ్మ వందనం శుభకరమాత మరియమ్మ మా కై వేడగరావమ్మ శుభకరమాత మరియమ్మ మా కై వేడగరావమ్మ గుణదల గుహలో అలవెలసి వరములు మాకు ఇలపంచి గుణదల గుహలో అలవెలసి వరములు మాకు ఇలపంచి తనయుని చెంత అల నిలచి పరలోకపు దారిన నడిపేవు వందనం మరియమ్మ